బోటి టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. బోటి టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోటి 1/2 కిలో, తరిగిన టమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, మెంతికూర కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీస్పూన్, గరం మసాలా 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా. ఓకే అండి. ముందుగా నూనె, ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. బోటి ఉడికించేసి పెట్టుకున్నట్టున్నారు. అవునండి. దీనికి వచ్చి చిన్న మెంతాకే తీసుకున్నట్టున్నాం కదా, పెద్ద మెంతాకు కాదు. అవునండి, అది కొంచెం చేదు ఉంటుంది. చేదు ఉంటుంది. అయితే దీనికైతే పెద్ద మెంతాకు వద్దు, చిన్నది తీసుకుంటేనే బెటర్. అంటే అరువులో తీసుకొచ్చి కలిపితే ఇది కొంచెం టేస్ట్ టేస్ట్ బాగుంటుంది చిన్న మెంతాకు అయితే. ఓకే, ఇప్పుడు ఉడికించిన బోటి వేద్దాం. ఉడికించిన బోటి కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు కొద్దిగా, ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఇప్పుడు అందరూ రెడీమేడ్గా కొనుక్కోవడం కంటే ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలాలు అయినా. మీరు అలా చేస్తారు లేకపోతే కొనేసి? లేదండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంట్లోనే చేస్తుంటారా? బెటర్. కానీ ప్రతిదానికి టైం కేటాయించుకోవాలి ఇంటి పనులు ఇవి అన్నీ చేసుకోవడానికి. సరిపోతుందా మీకు? సరిపోతుందండి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంక ఈ పని అంతా మొదలు పెట్టుకుంటూ వస్తారు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకైనా పెట్టేసి. ఓకే, అయితే కాసేపు మగ్గనిద్దాం. చూద్దాం, చూద్దామని మగ్గిపోయిందని. టమాటో ముక్కలు వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ధనియాల పొడి, మెంతికూర, మెంతికూర, చిన్న మెంత. సరిపోతుందా? కొద్దిగానే తీసుకున్నాం. సరిపోతుంది. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొత్తిమీర, కలిపేసుకో, అన్ని కలిపేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గాలి. దానిలో అన్ని వేసేసాం, అన్ని వేసాం. అన్నంతో బాగుంటుంది, చపాతీతో కానీ? చపాతీతో బాగుంటుంది. చపాతీతో బాగుంటుంది అన్నం కంటే? అన్నం కొంచెం వాటర్ వేద్దాం. సో ఇంకా నీళ్ళు వేసాము. దీని తర్వాత ఇంకా 2 మినిట్స్ ఉడకనివ్వాలి. కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనివ్వాలి. మూత పెట్టేద్దాం. మరి మూత పెట్టేద్దాం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిక్క. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్క. మామూలుగా మనం వంట చేసుకునేటప్పుడు లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల ప్రమాదవశాత్తు కాలిన గాయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు సమయానికి బర్నాలు అందుబాటులో లేకపోతే ఎగ్ వైట్ కొద్దిగా ఆ గాయం మీద అప్లై చేసినట్లయితే ఉపశమనం దొరుకుతుంది. చిట్క చూసాం కదా, చూద్దామండి. చూద్దామండి. దగ్గరికి వచ్చేసిందా? అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి బోటి టమాటో కర్రీ అండి. థ్యాంక్ యూ. బోటి టమాటో కర్రీ, మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. బోటి టమాటో కర్రీ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బోటి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, మెంతికూర, పుదీనా,
కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే బోటి టమాటో కర్రీ రెడీ.